ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. వీటికి తోడు ఒక ఎంపీ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఒక ఆయన ఎంపీ అయ్యాడు. ఆ ఎంపీ అయిన వాడు ఎలా ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఎంపీలకి ఒక రకమైన ఇది ఉంటుంది, వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా ఓ పద్ధతి పాడు వస్తాయి. సరే, ప్యాంట్లో ఉండాల్సిందని చేతిలో పట్టుకు తిరిగే వాళ్ళకి ఏముంటాయిలే, కానీ ఇక్కడ 24లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తారు, చంద్రబాబు నాయుడు చస్తారు అని మాట్లాడిన వ్యాఖ్యలకి నాకు తెలిసైతే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు అతని పైన చర్యలైనా తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు బాధ్యతైనా తీసుకోవాలి. ఏదో ఒక రకమైన ఇది లేకపోతే ఏమవుద్దంటే, అప్పుడు అతను వీడియో బయటకు వచ్చినప్పుడే పిలిచి షబాష్ అని భుజం తట్టారని ట్రోల్ అయింది, బాగా ట్రోల్ అయింది, బాగా మంచి వీడియో వదిలే బయటకు అన్నాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గెస్ట్ హౌస్కి పిలిచి క్యాంప్ ఆఫీస్కి పిలిచి అని ట్రోల్ అయింది. ఆయన ఏమన్నారో నాకు తెలియదు నిజానికి, కానీ బయట అయితే ట్రోల్ చేశారు. అలాంటి వ్యక్తిని మరి ఇవాళ ఈ రకంగా మాట్లాడితే డెఫినెట్గా ఈ కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో అతను చంద్రబాబు నాయుడు చస్తాడు అని పదే పదే పదం అనడానికి మనసు ఒప్పడం లేదు, కానీ అంటేనే కానీ దాని సీరియస్నెస్ తెలిసేలా లేదు. అంటే తప్ప దాని సీరియస్నెస్ తెలిసేలా లేదు. అందుకే అంటున్నారు రిపీటెడ్గా, ఇవాళ పొద్దున్నుంచి అది చూపిస్తున్నాం కావాలి, జనానికి తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలనే దీంతో. ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తే ఆయన కొలీగ్ ఎంపీఏ కాబట్టి రఘురామరాజు గారి రియాక్షన్ కూడా తీసుకుంటా ఒకసారి అది ఆ వీడియో ప్లే చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర మొదలుపెట్టారు, జైలు యాత్ర చేసినాడు, పాదయాత్ర మొదలుపెట్టాడు, ఢిల్లీ యాత్ర చేసినాడు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసినాడు, వారాహి యాత్ర మొదలుపెట్టి ముడి వేపే పారిపోయే యాత్రకు శ్రీకారం చుట్టాడు. వీరు ఎన్ని యాత్రలు చేసినా జగన్